सर आज के दिन हम लोग चित्तूर में दो स्कीम का मिनिस्ट्री ऑफ सोशल जस्टिस की तरफ से डिस्ट्रीब्यूशन कर रहे हैं। पहली स्कीम है सीनियर सिटीज़न के लिए और दूसरी स्कीम है भारत आईडीएफ स्कीम गवर्नमेंट ऑफ इंडिया में। इस स्कीम के तहत सर मोर देन 2,800 बेनिफिशरीज़ को आज भारत सरकार की सभी योजनाओं के अंतर्गत विभिन्न प्रकार के अप्लायंसेस, ट्राई साइकिल, व्हील चेयर, हियरिंग एड्स, आर्टिफिशियल डेंचर, स्पेक्स सीनियर सिटीजन्स को दिए जाएंगे। कानपुर में एक भारत सरकार का उपक्रम है जो 1976 में एस्टेब्लिश हुआ था विभिन्न उपयोगजनों के लिए और सीनियर सिटीजन्स के लिए। इसलिए 42 साल में इपड़े अन्नारू मानव सेवे माधव सेव अन्नारू देवुड़ कन्ना कनिपिंचे मनिषि की सेव चेस्ते अदी देवुड़ की सेव चेसिनट्टु अनि चेप्पारु मन पेद्दवाळ्ळु। दानिकी अतीतंगा चेस्तुन्न कार्यक्रममे ई रोजु। दीनिकी मुंदुंडि नडिपिस्तुन्न अलिम्को डीजीएम कानपूर गारी मनंदरी तरफन वाली कृतज्ञतलु तेलियजेस्तुन्नानु। इदी चाला चिन्न विषयम अयिते कादु एंदुकंटे दादापु 2,687 मंदिकि 2,38,00,000 रूपायलतो 6,811 अप्लायंस इस्तुन्नंटे इदि चिन्न विषयम कादु। दीनि द्वारा एंतमंदि बेनिफिट पोंदुतुन्नारु, एंतो मंदि पेदलकु इदि चेयितनिच्चे कार्यक्रमं ई कार्यक्रमं। काबट्टि प्रति ओक्करु कूडा एवरैते दिव्यांगुलु ई रोज उन्नारु, चिन्न पिल्लल दग्गर नुंचि पेद्दवाळ्ळ वरकु उन्नारु, काबट्टि मीरेवरू कूडा एप्पुडू कूडा मेमु दिव्यांगुलं अनि ఫీల్ అవ్వకూడదు। ఎందుకంటే అన్ని ఉన్న మనిషి కన్నా మీరు ఎప్పుడూ ఎక్కువే, ఎందుకంటే మాలో లేని క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటాయి। గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు సుమారు 6,811 మందికి ఇది ఇవ్వడం కానీ 2,43,00,000 రూపాయలతో ఈరోజు ఉచితంగా కూడా అందరికీ మరి ఈరోజు దివ్యాంగులకు అందరికీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది। ఈ సందర్భంగా నేను ఒకటే ముఖ్యంగా మీకు అందరూ కూడా తెలియజేయాలనుకున్నాను। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగులకు కూడా 1,500 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తా ఉండేది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। అంటే మీరు ఏది కొంతమంది పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి అందరికీ కూడా మరి దివ్యాంగులకు అందరికీ కూడా వాళ్ళ భోజనాలకు కానీ మరి వాళ్ళకి కావాల్సిన మందులకు కానీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు నెలకి పెన్షన్ 1,500 రూపాయలు కూడా మరి జీతాలు ఎంప్లాయీస్కో లేకపోతే అధికారులకు జీతాలు ఏమన్నా 2-3 తేదీల్లో వస్తుందేమో కానీ మరి పెన్షన్ మాత్రం 1వ తేదీ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది। అంతేకాదు ఈరోజు ఈ ఒలింపిక్ సంస్థ 1976లో స్టార్ట్ చేసిన తర్వాత భువనేశ్వర్లో, జబల్పూర్లో, బెంగళూరులో, చెన్నైలో కూడా పెట్టడం కూడా జరిగింది। అదేవిధంగా ఈ రోజు మార్కెటింగ్ సెంటర్స్ కూడా ఢిల్లీలో, కలకత్తా, ముంబై, హైదరాబాద్లో కూడా పెట్టి ఈరోజు భారతదేశంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించాలా, వాళ్ళకి ఆసరాగా ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది। ఇప్పుడే కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ ట్రైక్ మోటార్ సైకిల్తో మోటార్తో కూడా
పోయే ట్రైసైకిల్ కూడా 42,000 రూపాయలు అయితే 25,000 రూపాయలు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మిగతా 18,000 రూపాయలు ఇక్కడ ఎవరైనా దాతలు కానీ ముందుకొస్తే దాన్ని ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఇంప్లిమెంట్స్ అయినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. చెవిటి వాళ్ళకి కానీ కుంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఎవరెవరికి ఏది కావాలంటే అది ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తరువాత ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని. ఆ ధర్మానికి ప్రతిరూపం సత్యం, ఆ సత్యానికి ప్రతిరూపం నిజాయితీ, ఆ నిజాయితీకి ప్రతిరూపం మన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ గారు, వారు ప్రసంగించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అలెంకో కంపెనీ వారు మన చిత్తూరుకి ఉదార్త భావంతో వచ్చి కోట్ల కొద్దీ మనకు ఖర్చు పెట్టి మన పిల్లల్ని ఆలన పాలన చూసుకోవడానికి, దివ్యాంగులైన పిల్లలకి తల్లిదండ్రులు పడే కష్టం, వాళ్ళని ఎత్తుకొని ఒళ్ళు బాగాలేకుంటే ఎంత దూరం నడుస్తారు, వాళ్ళ తపన ఆవేదన కూడా. నాకు కూడా ఒక డిజేబుల్ మనవరాలు ఉంది కాబట్టి ఆ బాధలు మాకు తెలుసు. ఈరోజు ఈ కంపెనీ ద్వారా వాళ్ళు మనకి ఇంత మంచిగా ఒక సంవత్సరంలో వాళ్ళు ప్రతి సంవత్సరం 2,000 చోట్ల ఇలాంటి సభల్ని ఏర్పాటు చేసి దాంట్లో 200 వరకు మన సెంట్రల్ మినిస్టర్స్ మినిస్టర్స్ వారి ఆధ్వర్యంలో జరుపుతూ ఈరోజు మన చిత్తూరులో కూడా వాళ్ళు రావడం, వాళ్ళని స్వాగతించుకోవడం మనకందరికీ ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. పంచేంద్రియాలలో మనకి ముఖ్యమైనది నయనం, శ్రవణం. శ్రవణం నయనం రెండు ఉంటే మిగతా అంగాల్లో ఏ లోపాలు ఉన్నా వాళ్ళు చెల్లిస్తారు. ఈ రెండు లోపాలను మనిషికి అతి ముఖ్యమైనవి. అటువంటి వాటికి కూడా ఈరోజు అక్కడ బయట చూస్తే కళ్ళద్దాలు ఉంది, కళ్ళుకు ఆపరేషన్స్ కాకుండా శ్రవణ యంత్రాలు కళ్ళు రెండు బాగా చేస్తే దాంట్లో మాట్లాడడానికి మూడు ఎన్నో మాటలు ఎంతోమంది పిల్లలకు వస్తాయి. దాన్ని ఈరోజు మనకు ఎంతోమంది పిల్లలకి ఇక్కడ ఆదుకుంటున్నారు. ఈరోజు విభిన్న ప్రతిభావంతులకు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కు వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలని పంపిణీ చేసే కార్యక్రమము మనం ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క సందర్భంలో మరి కేంద్ర మంత్రివర్యాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా విభిన్న ప్రతిభావంతులకి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టిందో, ముఖ్యంగా మీకంటూ ఒక గుర్తింపు ఇచ్చి, ఎందుకంటే నాకు చాలా బాగా గుర్తున్నది, నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు 2015లో మిమ్మల్ని అందరినీ కూడా, అదేవిధంగా మీ యొక్క శాఖాన్ని కూడా వికలాంగుల శాఖము వికలాంగులని అందరూ చెప్తా ఉంటే, మొట్టమొదటిసారిగా బహుశా దేశంలోనే ముఖ్యమంత్రి గారు వికలాంగులు అని చెప్తే అది సరైనటువంటి ఒక సంబోధన కాదు. కాబట్టి వీళ్ళకి విభిన్న ప్రతిభావంతులని పిలవాలా, అదేవిధంగా ఈ శాఖ పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల శాఖ అనేది మార్చాలా అని చెప్పిన వెంటనే ఆ జియో కూడా విడుదల చేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాల గురించి ఇందాక ఎమ్మెల్సీ గారు కానీ మేయర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను అలింకో వాళ్ళకి వాళ్ళ ఒక డీజీఎంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చెప్పిన వెంటనే వాళ్ళు సర్వే చేసి పరికరాలు ఏ విధమైనటువంటిది కావాలా అనేది చూసి ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంచుమించుగా 4,500 మందికి వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలని తయారు చేశారు. ఈరోజు సుమారు 2,000 మందికి ఆ పరికరాలు ఒక పంపిణీ చేస్తున్నారు. ఇంకా 2,500 పరికరాలు అక్కడి నుంచి బయలుదేరింది. మరి అది కూడా రానున్న 10-15 రోజుల్లో వాళ్ళకి కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంతేకాదు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, జిల్లాలో దాదాపుగా 100,000 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు, వాళ్ళు కొంతమందికి మాత్రమే పరికరాల అవసరం ఉంటుంది. మరి పరికరాల అవసరం ఉన్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పరికరాలు ఇస్తూనే వస్తున్నాము. సో ఎంతమంది మిగిలి ఉన్నారని చూసి వాళ్ళందరూ కూడా సాచురేషన్ మోడ్ కింద పరికరాలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాము ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. మరి అది తప్పనిసరిగా వాళ్ళు నెరవేరుస్తారని ఈ సందర్భంలో నేను ఆశిస్తూ, ముఖ్యంగా
విభిన్న ప్రతిభావంతులకి నేను ఒకటే మాట చెప్తున్నాను. ఎందుకంటే మీలో విభిన్న ప్రతిభావంతులు ఎందుకు చెప్పాను, ఊరికే మిమ్మల్ని పిలవాలా ఆ రకంగా మిమ్మల్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశం కాదు. వాస్తవం ఏంటంటే మీలో ఇతరుల్లో లేని శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు గుర్తించి సద్వినియోగం చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఏమైనా సాధించవచ్చు. విశేషంగా నా ఒక వ్యక్తిగత అనుభవంతో నేనేం చూస్తా ఉన్నానంటే మీలో పట్టుదల అనేటువంటిది ఉంటుంది. ఆ పట్టుదలకి సరైనటువంటి ఒక మార్గదర్శి అనేది వస్తే ఖచ్చితంగా మీరు ఏదైనా సాధించగలరు. ఈరోజు ఏ కార్యక్రమం పెట్టినా మీకంటూ ఒక రిజర్వేషన్ ఉంది, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. కార్పొరేషన్ లోన్ ఉంది, కార్పొరేషన్ లోన్లో కూడా మీకు రిజర్వేషన్ ఉంది. మీరందరూ కూడా ఆ కార్పొరేషన్ లోన్ ఒక సద్వినియోగం చేసుకోవాలా. ఈరోజు గతంలో లోన్ అంటే 50,000 వచ్చేది, ఈరోజు 10 లక్షల వరకు లోన్ వస్తుంది. మీరందరూ కూడా ఆర్థికంగా ఎదగాల, మీరు కూడా చిన్న చిన్న పరిశ్రమ వేత్తలుగా మీరు ఎదగాల. కేవలం పెన్షన్ కోసం మాత్రమే మీరు వస్తున్నారు. కొందరు పెన్షన్ అయితే ఇస్తాము, ఇప్పటికే అందరికీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళకి పెన్షన్ను రాకుండా ఉంటే వాళ్ళను కూడా కవర్ చేయడం జరుగుతుంది, అది వేరే విషయం. పెన్షన్ ఎందుకు ఇస్తామంటే మీకు రోజు తినేదానికి కానీ మీరు జీవితం గడిపేదానికి కానీ మీకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో పెన్షన్ ఇస్తాం. తప్ప మీరు స్వయంగా మీరు ఆర్థికంగా సామాజికంగా మీరు ఎదగాలంటే మీరే ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది మీరు తీసుకురావాలా. దానికి కూడా ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఆ ఇస్తున్నటువంటి సహాయాన్ని మీరు సరిగా అందుకొని మీరు ఈ లోన్స్ కానీ రుణాలు కానీ మీరు మంజూరు చేయించుకొని మీ యొక్క కెపాసిటీ తగ్గట్టుగా మీరు ఏదో ఒక పని మొదలెట్టినైతే ఖచ్చితంగా మీరు స్వతంత్రం ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ అవుతారా, మీకు సాధికారత వస్తుంది. ఈ సందర్భం తెలియజేస్తూ మీ యొక్క సేవ కోసం మీలో ఉన్నటువంటి ఒక సమస్యల్ని తీర్చడానికి జిల్లా యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈరోజు చేస్తున్నటువంటి ఫంక్షన్ దానికి నిదర్శనం అని తెలియజేస్తూ డీజేఎం అలింక డీజేఎం గారికి ఇంకొకసారి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే దయచేసి సర్వే చేసి వాళ్ళకు కూడా పరికరాలు ఇవ్వాలని నేను కోరితే ఆయన ఇందాక స్వయంగా ఆయన ఒప్పుకున్నారు. ఆయనకు కూడా నేను విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు, ఆత్మవిశ్వాసంతో అందరూ ముందుకెళ్ళాలి. ఈరోజు మన అలెంక సంస్థ వారు ఉచితంగా మన జిల్లా పూర్తిగా ఈరోజు పరికరాలు ఇవ్వడం అనేది చాలా మన అదృష్టంగా కూడా భావించాలి. ఎందుకంటే 2,38,00,000 బెనిఫిషియర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. 2,687 మందికి మన అదృష్టంగా కూడా భావించుకుంటూ వారు ఇచ్చినటువంటి పరికరాలను కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదే కాకుండా కూడా మన ప్రభుత్వం మీకందరికి కూడా వికలాంగులకు అందరికి ప్రతిభావంతులకి వికలాంగులు అనకూడదు, ప్రతిభావంతులకు అందరూ కూడా పెన్షన్ తరపున 1,500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సార్ చెప్పినట్టు కలెక్టర్ సార్ చెప్పినట్టుగా వారికి ఎన్నో లోన్స్ ఇస్తున్నాయి, ఆ లోన్స్ను కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ప్రతి ట్రైన్లో కానీ ప్రతి బస్ స్టేషన్ బస్సులో కానీ మీకందరూ కూడా 50% రాయితీతో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా మీరు చదివించడానికి కూడా అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు ప్రభుత్వం. వారికే తనీగా కూడా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కాబట్టి మీరందరూ కూడా పిల్లలందరూ కూడా చదివించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది మన ప్రభుత్వం. అదేవిధంగా మన అలంక వారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పరికరాలే కాకుండా కూడా సమాజ పరంగా కూడా మీరు కొంచెం ఫంక్షన్స్ కూడా వారికి మీ ద్వారా కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అది మీరు ఇవ్వాల్సిందే కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. వారికి సాయం అందించాలనేసి మిమ్మల్ని అందరి పక్కన ఉండే వారిని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వారిని ఎప్పుడూ చిన్న చూపకూడదు, వారు మేమున్నాము అనే ధైర్య సాహసాలు ఇచ్చి ముందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మా మనసు ఏం చేయాలి నిజంగా అతి చాలా బాగా మాట్లాడలేదు.
296 296 సరే అదనే 296